యుద్ధం అనేటువంటిది రకరకాలు ఉంటుంది. ప్రత్యక్షంగా ఆయుధ యుద్ధం, పరోక్ష యుద్ధం, గాల్లో నుంచి భూమి మీద నుంచి నీళ్లలో నుండి యుద్ధాలు. ఇప్పుడు ఆల్ట్రా మోడర్న్ యుగంలో మరికొన్ని కొత్త కాన్సెప్ట్లు వచ్చింది. టెక్నాలజికల్ వార్, సైబర్ వార్, వితౌట్ మాన్యువల్ వార్, అంటే మనిషి లేకుండా వెపన్స్ వాడేటువంటి వార్, సైబర్ వార్ నడుస్తుంది. వీటికి తోడుగా యుద్ధంలో మరొకటి ఉంటుంది, ఆహారపు యుద్ధం. ప్రత్యర్థులకి తిండి దొరకకుండా చేయటం. ఒకనాడు చైనా భారత్కి చేసింది అదే. 62లో చైనా గెలవడానికి కారణమైంది అదే. మన వాళ్ళు వాళ్ళకి దగ్గరలో ఉన్నారు, కాల్చేవతలు పడేయగలరు. వాళ్ళకి ఫుడ్డు, వెపన్స్ సప్లై చేయాలి. మధ్యలో ఒక బెల్ట్ ప్రాంతంలో చైనా ఆక్రమించుకుని ఉంది. ఆనాడు ఉన్నటువంటి సైనికాధికారులు మొత్తుకున్నారు జవహర్లాల్ నెహ్రూని, అప్పుడు ఉన్నటువంటి మంత్రిని, కృపలాని లాంటి వాళ్ళని. బాబు ఆయుధాలు ఇస్తే చాలు సార్ అంటే, చైనా వాడు వెపన్స్ వేసుకురారా మంది కోల్చరా అంటే, లేదు సార్ వాళ్ళు ఇక్కడికి రావడం అసాధ్యమైన పని అంటే, మీ అంచనాలు పొరపాటు ఉన్నాయని చెప్పేసి పక్కన పెట్టేశాడు అప్పుడు ఉన్నటువంటి సైనికాధికారితో పాటుగా రక్షణ మంత్రి. దాని పర్యవసానం మన వాళ్ళు యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉండి ఆయుధాలు ఇవ్వక ఆహారం అందక అల్లాడిపోయారు, చైనా గెలవడానికి కారణమైంది. అట్లాగే టిబెట్ చైనా ఆక్రమించుకునేటప్పుడు చైనా వాళ్ళకి ఆహారం అందకుండా టిబెట్ అడ్డుకుంది. కానీ మన దరిద్రం ఏంటంటే, ఇండియా ఆ చైనా సైనికులకు ఆహారం ఇచ్చి టిబెట్ని ఆక్రమించుకోవడానికి సహకరించింది. అంటే ఆహారం అనేది యుద్ధంలో అత్యంత కీలకమైనట్టు. ఇప్పుడు ప్రస్తుతం రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఈ ఆహారపు వివాదం పెద్ద ఎత్తున నడుస్తుంది. ఇప్పుడు ఆహారం అందనీయకుండా చేసేటువంటి వ్యవహారం, నాడు రెండవ ప్రపంచ యుద్ధం నాటి నుంచి ఈనాటి వరకు జరుగుతున్నటువంటి పరిణామాలు, వెపనైజ్ చేస్తారు ఆహారాన్ని కూడా, ఒక దీని కిందన వాడతారు అన్నటువంటి కాన్సెప్ట్, యుద్ధం కిందన వాడతారు అన్నటువంటి కాన్సెప్ట్కి సంబంధించినటువంటి ఒక రిపోర్ట్ చూస్తే, ఆనాడు చూసిన ఏది, ఇప్పుడు మొన్ననే ఈ వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించి, వాస్తవంగా వ్యవసాయ ఉత్పత్తుల్లో రష్యా ఉక్రెయిన్ ఈ రెండు కూడా అత్యంత కీలకమైనటువంటివి. ఇందులో సాధారణంగా ఏంటి, ఫెర్టిలైజర్సు, గ్రెయిన్సు, పౌడర్ మిల్క్ అంటే పాలపొడి, మీటు, డైరీ ప్రొడక్ట్స్, పొటాటోస్, ఇవన్నీ కూడా ఈ రష్యా ఉక్రెయిన్ రెండిట్లో కూడా వస్తాయి. 763,000 మంది సివిలియన్సు ఒకప్పుడు 1918లో మొదటి ప్రపంచ యుద్ధంలో చనిపోయారు అంటే, ఎక్కువగా ఈ ఆహారం అందక చనిపోయినటువంటిదే ఉంటుంది. అయితే ఇవాళ చూసుకుంటే ఉక్రెయిన్లో పండేటువంటి వాటిట్లలో, అంటే ప్రపంచం మొత్తానికి ఉక్రెయిన్ ఎగుమతి చేసే వాటిట్లలో గోధుమలు 10%, మైజ్ 15%, బార్లీ 13%, సన్ఫ్లవర్ ఆయిల్ 31%, సన్ఫ్లవర్ సీడ్ కేక్ ఎక్స్పోర్ట్ 61% చేస్తుంది అక్కడ ఉత్పత్తులకు సంబంధించినటువంటిది. అదే సందర్భంలో ఇవి ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడికక్కడ నిలిపేసింది రష్యా అన్నటువంటిది. ఇప్పుడు ఓవరాల్గా ఆ రూట్ మొత్తం కూడా బ్లాక్ సీ ద్వారా అవి అన్నీ సప్లై అవ్వాలి, ఆ బ్లాక్ సీని దిగ్బంధించేసింది. 75% ఉక్రెయిన్ అగ్రికల్చరల్ అంతా కూడా ఎక్స్పోర్ట్ మీదనే డిపెండ్ అయ్యింది. దాంతో అక్కడ ఉన్నటువంటి గోడౌన్లన్నీ నిండిపోయి ఉన్నాయి. ఆ గోడౌన్ల మీద బాంబులు వేసింది, ప్లస్ ఈవెన్ కొన్ని ఫీల్డ్స్ ఏవైతే వరి ఇవన్నీ కోతలకు ఉన్నాయో వాటిని కూడా నాశనం చేసింది రష్యా. ఉక్రెయిన్స్ క్రాప్ ప్రొడక్షన్ విల్ డ్రాప్ బై 45%. దీనివల్ల తీవ్రమైనటువంటి పరిస్థితి ఇదే మన ఐక్యరాజ్య సమితి చీఫ్ చెప్తోంది. ప్రపంచమంతా ఆకలితో ఉంటే దాన్ని చెడగొట్టద్దు అంటూ చెప్పుకొస్తే దానికి గాను టర్కీ ఏదో ప్రయత్నం చేస్తుంది మధ్య మార్గం అని చెప్పేసి, మళ్ళీ దాని నుంచి ఆయుధాలు వస్తున్నాయంటూ రష్యా అబ్జెక్షన్ పెట్టినటువంటి పరిస్థితి. వాస్తవంగా 2 మిలియన్ ఉక్రెయినియన్స్ హ్యావ్ మూవ్ టు రష్యా ఈ మధ్య కాలంలో జరిగినటువంటి పరిస్థితి. అదే సందర్భంలో 50,000 ఉక్రెయినియన్స్ హ్యావ్ రిపోర్టెడ్లీ అపీల్డ్ ఫర్ రష్యన్ సిటిజన్షిప్. ఎందుకు అంటే ఈ ఆహారపు కొరత వీటితో ఇబ్బంది పడిపోతూ ఉన్నటువంటి పరిస్థితి. ఓవరాల్గా ఈ సిచ్యుయేషన్లో జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే రష్యా ప్రస్తుతం షేర్ గ్లోబల్ ఎక్స్పోర్ట్స్లో 13% ఫెర్టిలైజర్ మినరల్ ఇంటర్మీడియట్స్, 14% బార్లీ, 16% ఫినిష్డ్ ఫెర్టిలైజర్, 24% వీట్, 24% సన్ఫ్లవర్, 15% వైట్ ఫిష్, 2% మేజ్, 20% సన్ఫ్లవర్ సీడ్ కేక్. ఇవి రష్యా ప్రపంచానికి అందించేటువంటిది, ప్రపంచంలో ఎగుమతులు చేసేది అంత శాతం ఉంది. అట్లాగే రష్యా ఉక్రెయిన్ కలిపి చూస్తే 17% మేజ్, 82% సన్ఫ్లవర్ సీడ్ కేకు, 34% వీట్, 10% వెజిటబుల్ ఆయిల్స్, 27% బార్లీ, 55% సన్ఫ్లవర్ ఆయిల్ రష్యానే అందిస్తూ ఉంటుంది. 11.8% ప్రపంచానికి ఆహారం అందించేది ఈ రెండు దేశాలు మాత్రమే. ఇందులో 43% లైవ్ బిలో పావర్టీ లైన్లో ఉన్నటువంటి వాళ్ళు ఉంటే వీళ్ళకి ఇక్కడి నుంచి వచ్చేటువంటి దానివల్ల తక్కువ ధరకు వస్తూ ఉంటుంటుంది. ఇప్పుడు వీటి కాస్టే ఇంపోర్ట్స్ $556 మిలియన్ వర్త్ ఆఫ్ వీట్ ఫ్రమ్ రష్యా వస్తూ ఉంటుంటుంది. అదే సందర్భంలో రిలయన్స్ ఆన్ రష్యా ఉక్రెయిన్ ఫర్
90s ఆఫ్ వీట్ ఇంపోర్ట్స్, అప్పటి నుంచి కూడా ప్రపంచం అంతా కూడా దాని మీద డిపెండ్ అవుతూ ఉంది గోధుమల గురించి. ప్రస్తుతం ఐక్యరాజ్య సమితి ఆందోళన చెందుతున్నది ఇదే. ఇప్పటికే 12.6% ఆహారపు ధరలు పెరిగిపోయినాయి ఈ సప్లైస్ అన్నీ ఆగిపోవడం వల్ల. 47 మిలియన్ల ప్రజలు ఇప్పటికే ఆహారపు ఏది పోషకాహార లోపంతో బాధపడుతున్నటువంటి నేపథ్యంలో జూలై 22న కుదుర్చుకున్నటువంటి డీల్ ప్రకారం ఆహారాన్ని పంపించాల్సి ఉంటుంది. కానీ సమస్య ఎప్పటికప్పుడు వస్తుంది. ఇప్పటికే రొమేనియన్స్ కానీ లేకపోతే ఇతర ప్రాంతాల్లో జరిగినటువంటి ఇష్యూస్ను గుర్తుకు తెచ్చుకున్నారు ఎవరికి వాళ్ళు. ఆ రోజుల్లో 2వ ప్రపంచ యుద్ధం, 1వ ప్రపంచ యుద్ధ సందర్భంలో ఆహారాన్ని అందకుండా చేసినటువంటి వ్యవహారానికి సంబంధించి ఇప్పుడు వచ్చేటప్పటికి ఎక్కడికక్కడ ఆహార కొరతతో తీవ్రమైనటువంటి సంక్షోభం నడుస్తోంది. హౌతీ తీవ్రవాదులు సనా ఆక్రమించిన తర్వాత ఆ ప్రాంతంలో ఆహార కొరత ఏర్పడింది. అట్లాగే ఓవరాల్గా ఇప్పుడు యెమెన్ ఇథియోపియాల దగ్గర నుంచి సమస్య అవుతుంది. ట్రైగరీకి, హొడీడాకి ఇట్లాంటి అక్కడికి ఆహారపు కొరతలు వచ్చినాయి. ఓవరాల్గా ప్రపంచం మొత్తం ఆహారపు కొరతలకు కారణమవుతుంది. ఆహారపు యుద్ధం చేస్తున్నారు. ఆహారాన్ని అందనీయకుండా చేయడం ద్వారా లేదంటే ధరలు పెంచడం ద్వారా ప్రపంచంలోని ఇతర దేశాలని సంక్షోభంలోకి నెడుతున్నారు. ఇది కూడా మరొక తరహా వారన్నటువంటిది ఇప్పుడు చర్చ నడుస్తుంది.